క్రైస్త లార్డ్ పూజనీయుడు యేసయ్య కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో క్రమం తప్పకుండా వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. గత 27 సంవత్సరములుగా దేవుని సేవలో బహుబలముగా వాడబడుచు అనేక ఆత్మలను రక్షిస్తూ ఆత్మల సంపాదనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న యేసయ్య ఆశీర్వాద ప్రార్థన మందిర వ్యవస్థాపకులు దైవజనులు పాస్టర్ జి శాంసన్ రాజు గారు ఇప్పుడు ఈ సమయంలో మనకు దైవ వర్తమానాన్ని అందిస్తారు. ఎవరి యొద్ద ఉంటే మనం సురక్షితంగా ఉండగలం? ఆటోలోని వెళ్ళినా, బైక్ మీదని వెళ్ళినా, ఫ్లైట్లోని వెళ్ళినా, ట్రైన్లోని వెళ్ళినా, నడుచుకుంటూ వెళ్ళినా, సైకిల్ మీదని వెళ్ళినా, పడవలో వెళ్ళినా, ఓడలోని వెళ్ళినా, నీ ప్రయాణం సురక్షితంగా ఉండాలి అంటే, నీవు నీ కుటుంబము క్షేమముగా ఒడ్డుకు చేరాలి అంటే, నీ బ్రతుకు దినముల నీ కృపాక్షేమములే నీ వెంట ఉండాలి అంటే, ఆస్తి యొద్ద కాదు, రాజకీయ నాయకుల యొద్ద కాదు, లేకపోతే పలుకుబడి ఉన్న వారి యొద్ద కాదు, డాక్టర్ల యొద్ద కాదు, యాక్టర్ల యొద్ద కాదు, కలెక్టర్ల యొద్ద కాదు, వారు నీకు క్షేమాన్ని భద్రతను ఇవ్వలేరు. నీకు నీ పిల్లలకు క్షేమాన్ని ఇవ్వగలిగిన వాడు యేసయ్య, భద్రత ఇవ్వగలిగిన వాడు యేసయ్య, సురక్షితంగా నిన్ను ఉంచగలిగిన వాడు యేసయ్య, నీ రోగాన్ని మాన్పగలిగిన వాడు యేసయ్య, నీ కన్నీరు తుడవగలిగిన వాడు యేసయ్య, నిన్ను విడివడు ఎన్నడు ఎడబాయడు యేసయ్య, నీ కన్నీళ్లు తుడిచి నీ జీవితంలో నెమ్మదినివ్వగలిగిన దేవుడయ్యా. అమ్మా, ఈ రోజున నీ జీవితంలో నీ బ్రతుకులో ఆశీర్వాదము ఇవ్వగలిగిన వాడు నజరేయుడైన యేసయ్య. నీ పిల్లలను దేవుడు విడిచిపెట్టు దేవుడు కాదు. సాక్ష్యాలు చెప్పించాలని కొన్ని వేల సాక్ష్యాలు ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని ద్వారా ఆశీర్వాద మందిరములో రాజమండ్రి మారపూళ్ళు ఈ మందిరంలో అడుగుపెట్టిన తర్వాత ఎన్ని కుటుంబాలు విడిపోయిన కుటుంబాలను దేవుడు కలిపి, పాడైపోయిన జీవితాలను బాగు చేసి, త్రాగుబోతులను దేవుడు మార్చి, భయంకరమైన దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న వాడు విడుదలిచ్చి జీవము గల దేవుణ్ణి ఆరాధించుటకు ఎన్నెన్నో కుటుంబాల్లో దేవుని ద్వారా మేలు పొందుకున్నారు. ఈ రోజున ఎంతమంది బిడ్డలు బాధలతో, వేదనలతో, సమస్యలతో, అప్పులతో, ఆరోగ్యాలతో, కుటుంబాలలో కలతలతో ఉన్నారు. నా దేవుడు మరలా ఇదే స్థలములో మిమ్మలను కూడా ఒక సాక్షిగా నిలబెట్టబోతూ ఉన్నాడు. మీ సమస్యలు కూడా దేవుడు తీర్చబోతూ ఉన్నాడు, మీ కన్నీళ్లు దేవుడు తుడవబోతూ ఉన్నాడు, మీ జీవితాల్లో నెమ్మదినివ్వబోతూ ఉన్నాడు, విడిపోయిన నీ కుటుంబాన్ని దేవుడు కలపబోతూ ఉన్నాడు, రాతి గుండెను కరిగించబోతూ ఉన్నాడు, పగలమైన భయంకరమైన పాపపు గుండెను దేవుడు మార్చబోతూ ఉన్నాడు, పశ్చాత్తాపమును పుట్టించబోతూ ఉన్నాడు. నీ పగవారు చూచి సిగ్గుపడినట్లుగా శుభకరమైన ఆనవాలు, గొప్ప శుభ సూచనలు కనబడునుగాక. నీ కుమార్తె వివాహ విషయంలో పొందుదువుగాక, నీ వ్యాపార విషయంలో నువ్వు పొందుకొందువుగాక. ఎంతమంది నమ్ముతున్నారు? రెండు చేతులు ఊపుతూ యేసయ్య నామములు దేవుని దీవెన నీవు పొందుకొందువుగాక, దేవుని కృపను నువ్వు పొందుకొందువుగాక, దేవుని కార్యాలు నువ్వు పొందుకొందువుగాక, అద్భుతాలు నీవు కూడా చూచుదువుగాక. అయితే నమ్ముట నీ వలన అయితే నమ్మిన వానికి సమస్తము సాధ్యమాలే. కొంతమంది నమ్మకం ఉండదు. ఆ తల్లి చెప్పింది, ప్రభువా, నీ సేవకుడు హస్తము వేసి రక్షణ ఇచ్చి నా కుమార్తె బయటికి వస్తుండగా నా కుమార్తె బాగుపడాలి. 12 ఏళ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ 12 సంవత్సరాల నుంచి డబ్బులు ఖర్చు పెట్టింది, జబ్బు తగ్గట్లేదు, కానీ ఆమె అనుకుందంట విశ్వాసంతో, ఆయన వస్త్రం కాదండి, ఆయన వస్త్రము చెంగు యొక్క అంచు, ఏంటి చెప్పండి, ఆయన అంగి అంచును ముట్టుకుంటే చాలు బాగుపడతాను అనుకుంది. బాగైందా? స్వస్థత పొందుకుందా? ఈరోజున ఎంతమంది మీరు నమ్ముతున్నారో మీ నమ్మకమును బట్టి దేవుడు గొప్ప కార్యములు చేయనుగాక. యోహాను సువార్తలో పరమ తండ్రి యేసయ్య అంటున్నాడు, యేసయ్యా, నీ నామములో ఎందరైతే నీవు నాకు అనుగ్రహించి ఉన్నావో వారందరూ నేను భద్రపరచుచు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి సంఖ్యాకాండము 11వ అధ్యాయములో మనం చూచినట్లయితే దేవుని ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఏడ్చారు, సనుగుతున్నారు. దేవుని పిల్లలమైన నీ జీవితములో కష్టము కలిగినప్పుడు, దుఃఖము కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు ఏడవటం కంటే, సనుక్కోవటం కంటే దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలంట, ప్రార్థన చేయాలి. అక్కడ మాంసం లేదని ఏడుస్తున్నారు ఇశ్రాయేలీయులు. ఏమి లేదని?
మాంసం లేదని ఏడుస్తూ సనుగుతూ గొనుగుతూ మాకెవరు మాంసం పెడతారయ్యా, మాకెవరు కక్కలు పెడతారయ్యా, మాకెవరు ముక్కలు ఇస్తారయ్యా, మాకెవరు ఉద్యోగం ఇస్తారయ్యా అని ఏడుస్తున్నారట. ఏమండి, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి అద్భుత రీతిగా ఫరో బానిసత్వము నుండి విడిపించిన దేవుడు, ఆకాశము నుండి మన్నాను కురిపించి అనుదినము ఆహారం ఇచ్చి పోషించిన దేవుడు, మారా నీళ్లు మధురంగా మార్చి వారికి చక్కటి బిస్లరీ వాటర్ అని దయచేసినటువంటి దేవుడు, ఏ కొరత లేకుండా చేసిన దేవుడు, అయ్యా మాకు మాంసం ముక్క తినాలని ఆశపడుతుంది అయ్యా, మాకు కొంచెం రుచికరమైన ఆహారం దయచేయమని ఇస్రాయేల్ సమాజం అంతా మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు ఇవ్వడండి, అమ్మ ఇస్తాడే ఇవ్వడా, అడుగుడి మీకు ఇవ్వబడను, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయమను. మనం అడగం, ఎవరిని అడగం, ఇచ్చేవాళ్ళని అడగం, కానీ ఇవ్వనోళ్ళు మాత్రం కాళ్ళు ఎల్ల పట్టుకుని ఈ అమ్మ పిన్నే ఇస్తావా లేదా, ఇస్తావా లేదా, పండక్కి అరకాసు బంగారం పెడతానన్నావు కదా, పెడతావా లేదా, పెడతావా లేదా, నల్లపూసలు తాడు చేస్తావా లేదా అని చెప్పి ఓ మనుషులు పట్టుకుని ఓ ప్రాధేయపడి ప్రాకులాడి ఏడ్చి గోల చేసి అది పెట్టలేదు, ఇది పెట్టలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని ఓ కంగారు పడతావు. దేవుని బిడ్డ, దేవుని పాదాలు నువ్వు పట్టుకుని అడిగితే నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన వాటికన్నా, ఆశించిన వాటికన్నా, ప్రార్థించిన వాటికన్నా అత్యధికంగా చేయగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన పేరు నజరేయుడైనా యేసయ్య. ప్రభుని అడిగావా, యేసయ్య నాకు సొంత గృహం కావాలయ్యా, అద్దెల్లో ఎన్నో తిప్పలు పడుతున్నానయ్యా, నీవిచ్చే నీడ, నీవిచ్చే గూడు, నీవిచ్చే వస్త్రం, నీవిచ్చే ఆహారం, మాకొక చిన్న సొంత గృహం, నీ సమయంలో నీ చిత్త ప్రకారం నీ ఆలోచన ప్రకారం జరిగించు తండ్రి అని ప్రభు చేతులకు అప్పగిస్తున్నావా? నీ భారం దేవుని మీద పెడుతున్నావా? నీ బిడ్డలకు వివాహాలకు ఎన్నో సంబంధాలు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి, వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి, అయ్యో ఇలా సంబంధాలు వచ్చి వెళ్ళిపోతున్నాయి, ఏ సంబంధం కుదరట్లేదు, బంధువులు సూటిపోటు మాటలు, దేవుళ్ళోకి వెళ్ళిపోయారు కదా, మతంలోకి వెళ్ళిపోయారు కదా, మతంలో దిగిపోయారు కదా, ఎలా జరుగుతాయో మీ పెళ్ళిళ్ళు చూస్తాం, సంబంధాలు ఎలాగొస్తాయో చూస్తాం, ఎప్పుడు చేస్తావో ఎలా చేస్తావో మేము చూస్తాము అని ఓ ప్రక్కన వాళ్ళు సూటిపోటు మాటలతో కాకులు వలె లోకులు పొడుస్తున్నప్పుడు కొన్నిసార్లు మనస్సు బాధపడుతుంది. నిజమే ప్రభువా, ఎందుకు తండ్రి ఇలాగైపోయింది అనుకుంటావా? ప్రభువా, నీ నామములో నేను ఉన్నాను గనక నేను నా పిల్లలు నీ నామములో రక్షించబడ్డావు తండ్రి, మమ్ములను మా పిల్లలను సురక్షితంగా కాపాడే దేవుడవు నీవే, తగిన సమయమందు ఫలమిచ్చే దేవుడవు నీవే, తగిన సమయమందు నీ అప్పులు తీర్చుకునడానికి దేవుడు మార్గాన్ని దేవుడే చూపిస్తాడు. స్తోత్రం చెప్పండి అందరు కూడా. నీ భర్త మారినప్పుడు, నీ భార్య మారినప్పుడు, నీ కుటుంబంలో కలతలు వచ్చినప్పుడు వద్దండి పాస్టర్ గారు, మా ఇదారుడితో నేను ఏగలేకపోతున్నానండి, విసిగించేస్తున్నాడు, ఇంతవరకు ఓపుకు పట్టాను ఓపుకు పట్టాను, అతనిలో మార్పు రావట్లేదు పాస్టర్ గారు, అతనిలో అసలు చేంజ్ అనేది కనపట్టలేదు పాస్టర్ గారు, ఇంకా వీడు ఆకలి తీసేసుకుందామనండి, ఇంకా ఇంకా ఎందుకు వచ్చిన జీవితం కాపరం నా బతికింతే అనుకుంటానండి అని అనుకుంటావా? దేవా, యేసయ్యా కఠినమైన రాతి గుండెలను కరిగించగలిగిన గొప్ప దేవుడు నీవు నాకున్నావయ్యా, నా భర్తను నువ్వు మారుస్తావయ్యా, నా కూతురుని నువ్వు మారుస్తావయ్యా, నా అల్లుణ్ణి నువ్వు మారుస్తావయ్యా, నా కోడలు నువ్వు మారుస్తావయ్యా, నువ్వు మార్చి నీ సన్నిధిలో నేను నా బిడ్డలు సాక్ష్యం ఇచ్చే వరకు ఓపికతో కనిపెట్టే సహనమును మాకు దయచేయమని ఏం చేయాలి? దేవుణ్ణి అడిగి పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన సహనం దేవుడిచ్చే దానం. సహనం ఎవరిస్తారు చెప్పండి? కొట్టు దగ్గరికి వెళ్ళి ఏమండి ఒక అరకేజీ సహనం ఇవ్వండి అంటే ఏంటి, నాకే సహనం లేకుండా బీపీ రేజ్ అయిపోయి నేను బాధపడతాను, నీకెక్కడే ఉన్నాం మనకు గసిరేస్తాడు. ఏ కొట్లోనూ దొరకదు, ఏ షాపులోనూ దొరకదు. ఏంటి సహనం ఎక్కడ దొరుకుతుంది? యేసయ్య పాదాల దగ్గర. ఎప్పుడు దొరుకుతుందో తెలుసా సహనం? కష్టాలు మూకుమ్మడగా నీ మీద దాడి చేసినప్పుడే దేవుడు నీకు కష్టాలనే బడిలో, నష్టాల బడిలో పాఠం నేర్పిస్తాడు, గుణపాఠం నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. శ్రమలు వచ్చినప్పుడు దేవుడికి దగ్గరవు తప్ప దేవుడికి దూరమై వెళ్ళిపోవడానికి ఎంత మాత్రం సాహసం చెయ్యొద్దు. శ్రమలు ఎంతగా వస్తాయో నువ్వు అంత దేవుడికి దగ్గరికి వస్తే దేవుడు ఎన్నో అనుభవాలు పాఠాలు నీకు నేర్పించి ఓర్పును సహనమును దేవుడు నీకు దయచేస్తాడు. స్తోత్రం కలిగినగాక. అప్పుడు కోటి శోధనలు నీ మీదకి వచ్చినా ఇక నిన్ను ఏమీ చేయలేవు. స్తోత్రం కలిగినగా. దావీదు 3:5 అంటాడు, 10,000 దండెత్తి నా మీదకి వచ్చినా, చుట్టూ మోహరించిన నేను భయపడను, కారణం యెహోవా నాకు
ఆధారం. ఎవరు మనకు ఆధారం చెప్పండి? అమ్మ ఎవరు మనకు ఆధారం? కోడి పిల్లల ఆధారం పాస్టర్ గారు. నాలుగు కొబ్బరి చెట్లు ఉన్నాయండి, ఆ కాయలే మాకు ఆధారం అండి. రొయ్యల చెరువేవి నాకు ఆధారం అండి. లేకపోతే ఇంటి వెనకాల వేసుకున్న తోటకూర మొక్కలే మాకు ఆధారం అండి అయ్యగారు. గోంగూర మొక్కలే మాకు ఆధారం అండి. ఆ నాలుగు మేకలే మాకు ఆధారం అండి. అమ్మా అవి ఆధారం కాదు, నిజమైన జీవనాధారం యేసయ్యే. మన ప్రాణానికి ఆధారం యేసయ్యే, మన బ్రతుకునకు ఆధారం యేసయ్యే, నీ పిల్లలకు ఆధారం యేసయ్యా, నీ బిడ్డల చదువులో ఆధారం యేసయ్యా, నీ బిడ్డల వివాహ విషయంలో ఆధారం యేసయ్యా, నీ ఇల్లు కట్టుకొనడానికి ఆధారం యేసయ్యా, నీ అప్పులు తీరడానికి గొప్ప ద్వారాలను తెరవగలిగిన వాడు కూడా యేసయ్యా. బలహీనమైన నీ ఎముకలను, అరిగిపోయిన నీ ఎముకలను, కృషించిపోయిన ఎముకలను, పాడైపోయిన కిడ్నీలను, పాడైపోయిన గుండెను, పాడైపోయిన ఊపిరితిత్తులను, ఎన్ని ట్యాబ్లెట్లు మింగుతున్నా బీపీ కంట్రోల్ కాక, షుగర్ కంట్రోల్ కాక, హెడ్ఏక్ కంట్రోల్ కాక, ఆ యొక్క గ్యాస్ పెయిన్ కంట్రోల్ కాక, ఆ యూట్రస్ ప్రాబ్లము నీ జీవితంలో ఎంతగా కృంగతీస్తూ ఉన్నదో ఈ రోజున నువ్వు నమ్ముతున్నావా? రెండు చేతులు పైకెత్తండి. యేసు నామములో నీ సమస్యలన్నిటికీ ఈ రోజున విడుదల కలుగునుగాక, స్వస్థత పొందుదవుగాక, ఆ గడ్డలు కరిగిపోవునుగాక, నీలో ఉన్న ప్రతి బలహీనత నుండి విడుదల కలుగునుగాక. యేసు నామములో చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉండగా, నీవు నమ్ముతూ విశ్వాసముతో ఓ దేవుణ్ణి గణపరుస్తూ ఉండగా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, ఇప్పుడే విడుదల కలుగునుగాక, ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. రెండు చేతులు పైకెత్తి యేసయ్యకు స్తోత్రం చేద్దాం అందరూ కూడా. హల్లెలూయా. రెండు చేతులు ఊపుతూ దేవునికి మహిమ చెల్లించుదాం అందరూ కూడా. అందరూ చెప్పండి చేతులు పైకెత్తి, యేసయ్యా నా యేసయ్యా, నా ప్రాణప్రియుడా, నాకు ఆధారము నీవేనయ్యా, ఆశ్రయము నీవేనయ్యా, నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను స్వస్థపరచు యేసయ్యా, నన్ను బాగు చేయు యేసయ్యా, నీకే మహిమ కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో కష్టము బాధ వచ్చిందని కృంగిపోవద్దు. ఎప్పుడు మనకు భద్రం, ఎప్పుడు మనకు సురక్షితం. నిర్గమాకాండం 10:28 ఓ ఆ యొక్క ఫరో అంటున్నాడు, ఇదిగో ఇశ్రాయేలీలతో ఆ యొక్క మోషేతో అహరోను తంటున్నాడు, మీరు వాగ్దాన దేశం వెళ్ళాలనుకుంటున్నారా? వెళ్ళండి, నా యొద్ద నుండి మీరు వెళ్ళిపోండి, భద్రము సుమి. అయితే అతడు అంటున్నాడు ఫరో, మీరు ఎన్నడూ మరలా తిరిగి నా ముఖం చూడకూడదు, మీరు ఎన్నడూ తిరిగి నా ముఖము చూడకూడదు. ఐగుప్తు అనగా లోకానికి చూచిన, ఫరో అనగా సాతానుకు చూచిన, సాతాను చెర నుండి లోకం అనే ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన తర్వాత మరలా కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి అని ఎన్నడూ మరలా వెనుకకు తిరిగి చూడటానికి వీలు లేదు. విడిచిపెట్టిన విగ్రహాల దగ్గరికి వెళ్ళకూడదు, విడిచిపెట్టిన మళ్ళా త్రాగుడు దగ్గరికి వెళ్ళకూడదు, విడిచిపెట్టిన ఆ సిగరెట్లు జోలికి వెళ్ళకూడదు, విడిచిపెట్టిన ఆ గుట్కాలు పానపరాకులు జోలికి వెళ్ళకూడదు, విడిచిపెట్టిన ఆ సినిమాలు సీరియల్స్ జోలికి వెళ్ళకూడదు, విసర్జించిన ఆ దుష్ట సహవాసములోనికి వెళ్ళకూడదు. బైబిల్ అంటుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడువకు, పాపుల మార్గమున నిలువకు, అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండకు. ఎందుకంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపు వేస్తుంది. గనుక ఈ రోజున ఎవరితో నీ స్నేహం, ఇటువైపు నీ పరుగు. ఈ రోజున నా ప్రియమైన సహోదరి సహోదరా, ఓ లోకములో నుండి, పాపములో నుండి వెళ్ళిపోయిన తర్వాత, లోకమును విడిచిపెట్టిన తర్వాత, బైబిల్ అంటుంది పేతురు భక్తుడు, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, కడుగుబడిన పంది బురదలో పొరలినట్లుగా, అనేక మంది విడిచిపెట్టిన పాపములోనికి మరలా వెళ్తున్నారు. చావైనా బ్రతికైనా నీ కోసమే యేసయ్యా, కలిమైనా లేమైనా నీతోనే ఉంటాను యేసయ్యా, ఇరుకులైన ఇబ్బందులైనా నీలోనే ఉంటాను యేసయ్యా, నీ సిలువని ఎత్తుకొని కడవరకు, ప్రాణమున్నంత వరకు, ఊపిరున్నంత వరకు, ఎవరు నన్ను విడిచిపెట్టినా, ఎవరు నన్ను చేరదీగపోయినా, ఎవరు నన్ను పోషించకపోయినా, పోషించే దేవుడు నీకున్నాడు బిడ్డా. ఎందుకు నువ్వు కంగారు పడతా? ఎందుకు నువ్వు కృంగిపోతా?
మనుషుల్ని మోసం చేశారా? మనుషుల్నికి అన్యాయం చేశారా? నువ్వు నమ్ముకున్న వారిని దగా చేసి మోసం చేశారా? ఎందుకు వచ్చిన జీవితం, అందరూ నన్ను మోసం చేశారు, నేను చచ్చిపోతాను అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు చావలసిన పని లేదు, దిక్కుమాలిన చావు నా దేవుడు నీకు ఇవ్వడు, నా దేవుడు జయ జీవితం నీకు ఇవ్వబోతూ ఉన్నాడు, పోగొట్టుకున్న వాటిని మళ్ళీ తిరిగి ఇవ్వబోతూ ఉన్నాడు, కోల్పోయిన ఆరోగ్యాన్ని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు, నీ ఎముకలను దేవుడు బలపరచబోతున్నాడు, నీ కుటుంబాన్ని దేవుడు చక్కబెట్టబోతూ ఉన్నాడు, నీ ఇంటి వారిని దేవుడు సురక్షితంగా కాపాడబోతూ ఉన్నాడు. మూడవదిగా నిర్గమాకాండం 19:12 చూచినట్లయితే దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో సీనాయి పర్వతం హోరేబు పర్వతం మీదకి నేను దిగి వచ్చినప్పుడు ప్రజలు ఆ పర్వతము చుట్టూ ఆ పర్వతము మీదకి రాకుండునట్లుగా దేవుని మహిమ దేవుని అగ్నితో ఆ పర్వతం మీదకి వచ్చినప్పుడు ఆ ప్రజల చుట్టూ మేర ఏర్పాటు చేయాలి, సరిహద్దులు ఏర్పాటు చేయాలి, మేర దాటకూడదు, సరిహద్దు దాటకూడదు. చూడండి, ఊరుకు పొలిమేరలు ఉంటాయి, గ్రామానికి పొలిమేరలు ఉంటాయి, దేశానికి పొలిమేరలు ఉంటాయి. చూడండి, మన భారతదేశంలో సరిహద్దు ప్రాంతాల్లో మన భారత జవాన్లు రేయింబగళ్ళు కాపలా కాస్తూ ఉన్నారు, భార్య పిల్లలను తల్లిదండ్రులను వదిలిపెట్టి మన సరిహద్దులు కాపలా కాస్తున్న సైనికులందరికీ దేవుడు కాపుదలిచ్చునుగాక. మన దేశములో సరిహద్దు దేశాల్లో దేవుడు యుద్ధాలను తొలగించి దేవుడు సమాధానమును దయచేయునుగాక, దేశములో సమాధానము కలుగునుగాక, దేశములో సమాధానము కలుగునుగాక, సరిహద్దుల్లో దేవుడు సమాధానమును దేవుడు దయచేయునుగాక. రెండు చేతులు పైకెత్తి యేసయ్యకు స్తోత్రం చెబుదాం అందరం కూడా. ఈ రోజున మనమందరం ఇక్కడ సురక్షితంగా ఉన్నామంటే మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ఆ సైనికులందరూ కూడా ఆ సరిహద్దు ప్రాంతాల్లో రాత్రింబగళ్ళు కంటి మీద కునుకు లేకుండా సరిగా తిని తినకుండా రేయింబగళ్ళు శత్రువులు మన మీద దాడి చేయకుండా ఎంతగానో వారు కాపాడుతూ ఉన్నారు బిడ్డలారా. దేవుని కాపుదల నిత్యము వారికి తోడుగా ఉండునుగాక. అందుకని మన దేశం కొరకు, మన దేశ ప్రజల కొరకు, సైనికుల కొరకు, ఓ నాయకుల కొరకు ప్రార్థించవలసిన భారం మనం కలిగి ఉన్నది, బాధ్యత మనం కలిగి ఉన్నా. ఏం పర్వాలేదులే, కడుపు నిండా అన్నం తింటుందిలే, నాకు బట్ట దొరికిందిలే, వాహనం ఉందిలే, ఏ దేశం ఏమైపోతే నాకెందుకులే, రాష్ట్రం ఏమైపోతే నాకెందుకులే, ఊరోళ్ళందరూ ఏమైపోతే నాకెందుకులే, నా కడుపు, నా ఇష్టం, నా స్వార్థం. స్వార్థపూరితంగా మనం బ్రతకకూడదు. మనము ఎలాగో క్షేమంగా ఉన్నామో మన దేశ ప్రజలందరూ కూడా క్షేమముగా ఉండాలి. ఇప్పుడు క్షేమం, ఇప్పుడు సురక్షితం. ప్రభు అంటున్నాడు, భయపడవద్దు, నా యొద్దకు రండి, నా యొద్ద మీరు ఉండిన ఎడల మీరు సురక్షితంగా దేవుడు కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ప్రజలకు పొలిమేర ఏర్పాటు చేశాడు దేవుడు, ఆ పొలిమేర దాటటానికి వీలు లేదు, హద్దు దాటకూడదు, హద్దు మీరకూడదు. దేవుని పిల్లలమైన మనము కూడా సరిహద్దులోని ఉండాలి, నీ హద్దులోని ఉండాలి. యవన చెల్లి, యవన తమ్ముడు, నీ హద్దులోని ఉండు. దేవుడు నీకు ఇచ్చిన యవన జీవితం పవిత్రమైనది, పరిశుద్ధమైనది. తొందరపడమాకు, తల్లిదండ్రులను ఎదిరించమాకు, తల్లిదండ్రుల జవదాటమాకు. నేను చదువుకున్న దాన్ని, చదువుకున్న వాణ్ణి, నా తల్లిదండ్రులు అమాయకులు, చదువులేని వారు, వారి మాట నేనెందుకు వినాలి, నేను మేధావిని అని నీ తల్లిదండ్రులను ఎదిరించి దేవుడు పెట్టిన క్రమశిక్షణను విడిచిపెట్టి సరిహద్దులు దాటితే, పొలిమేర దాటితే, పనికిమాలిన ఆ వాట్సాప్లో పనికిమాలినటువంటి మెసేజ్లు పంపి పనికిమాలిన నీచమైన కార్యాలు చేస్తే స్వయంగా నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుని తదుపరి గుండె బాదుకున్న పోగొట్టుకున్న భవిష్యత్తు మళ్ళా తిరిగి నీ యొద్దకు రాదు. దీపం ఉండగానే ఇల్లును చక్కబెట్టుకో, ప్రాణముండగానే ప్రభుని నమ్ముకో, నీ జీవితాన్ని ప్రభు చేతులకు అంకితం చేసుకో. సరిహద్దు దాటవద్దు. దేవుని బిడ్డలమైన మనం దేవుని వాక్యం అనే హద్దును కలిగి ఉండాలి. అందుకని యిర్మీయా గ్రంథం 31:21 ఇశ్రాయేలు దేవుని ప్రజలారా, ఇశ్రాయేలు కుమారి, సరిహద్దు రాళ్లను పాటించుము, ప్రేమ చూపు స్తంభములను నిలవబెట్టము, ఇంకా ఇటు అటు ఎన్నాళ్ళు తిరుగుచుందము, రా నా సన్నిధికి రా.
ఉలిమేర దాటి సరిహద్దులు దాటి మరలా లోకములోనికి వెళ్ళిపోతున్నావేమో, విడిచిపెట్టిన విసర్జించిన వాటి యొద్దకు వెళ్తున్నావేమో. ప్రభు చేతులు చాచి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవ దినుడు తాంతమలు గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనములో మనం చూసినట్లు, ఓ యెహోషాపాతు అనే రాజు శత్రు సైన్యము తన మీదకి వస్తున్నప్పుడు ఓ ప్రార్థించేవారు, స్తుతించేవారు, ఆరాధించేవారు అందరిని కూడా వెంబడించి 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వారు దేవుని స్తుతిస్తూ యూదా వారందరూ కూడా అరణ్యములో ఉన్న కాపర్ల దుర్గము దగ్గరకు రాగా శత్రువులందరూ కూడా నేల మీద పడి ఉన్నారంట. వారి శవాలు నేల మీద పడి ఉన్నాయి. కాపరుల దుర్గం ఏంటి చెప్పండి? కాపరుల దుర్గము అంటే దేవుని సంఘం, దేవుని యాజకుడు ప్రార్థించే స్థలము, దేవుని సేవకుడు దేవుని సన్నిధిలో ధూపం వేసే స్థలము. ఇది కాపరుల దుర్గం. దేవునికి స్తోత్రం కలగనిగా. యూదా అనగా స్తుతించువారు, అరణ్యం అనగా లోకం. ఈ లోకం అనే అరణ్యములో దేవుని ప్రజలారా కాపరుల దుర్గమనే దేవుని సంఘమునకు వచ్చి కన్నీటితో దేవునికి మొరపెట్టినప్పుడు నీ మీదకి లేచిన శత్రువు ఎంతటి వాడైనా సరే నా దేవుడు ఆ శత్రువు పన్నాగాలన్నీ యేసయ్య భగ్నం చేస్తాడు. నీ మీద నీ పిల్లల మీద అన్యాయంగా వేసిన నిందలన్నీ దేవుడు తొలగిస్తాడు. నీకు విరోధంగా రూపింపబడిన ఈ ఆయుధమును వర్ధిల్లనియ్యాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. యూదాపత్రిక 1వ అధ్యాయం 1వ వచనములు, 1 అధ్యాయం ఉంది, 1వ వచనములు వ్రాయబడి ఉంది, తండ్రి అయిన దేవుని చేత ప్రేమించబడి యేసు క్రీస్తు నందు భద్రము చేయబడి. అమ్మా, క్రీస్తు నందు మనకు ఏముందో చెప్పండి, భద్రత. అమ్మా, ఎక్కడుందో చెప్పండి భద్రత. యేసయ్యలోనే భద్రత. లోకములు ఎక్కడ భద్రత, కాపుదల, రక్షణ లేదు. ఏ నామములో రక్షణ లేదు, యేసు క్రీస్తు నామములో రక్షణ. ఈరోజున బాధలు, వేదనలు, అపాయములు, శత్రు సైన్యం నీ మీద ఓ సాతానుడు చెలరేగుతున్నాడా, భయపడవద్దు. దేవునిలో నీకు భద్రత ఉన్నది. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి నిన్ను రక్షించబోతూ ఉన్నాయి. ఈ రోజున రోగముతో నీ ఉన్నా, బాధలతో నీ ఉన్నా, అప్పులతో నీ ఉన్నా, వ్యాపారములో ఓడిపోయినా, బ్రతుకంతా ఆశలు అడియాశలైనా, జీవితము వట్టిగా మిగిలిపోయినా, కాపరుల దుర్గమునకు వచ్చా, దేవుని సన్నిధికి వచ్చా, ఆయన బలిపీఠం దగ్గరకు వచ్చా, నీ కన్నీరు దేవుడు చూస్తున్నాడు బిడ్డ. నీ ప్రార్థన వ్యర్థం కాదు, నీ విశ్వాసం వ్యర్థము కాదు, నీ కన్నీరు వ్యర్థము కాదు. నిశ్చయముగా దేవుడు నీ ప్రార్థనకు గొప్ప ప్రతిఫలం ఇచ్చునుగాక. తలలు వంచండి. నాతో పాటు మోకరించగలిగిన వారు మీరు మీరున్న స్థలములోనే మోకరించుదామా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, నీలోనే మాకు భద్రత, నీలోనే మాకు క్షేమం ఉందయ్యా. లోకములో మాకు ఎవరు క్షేమాన్ని భద్రతను ఇవ్వలేరు యేసయ్యా. ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థన ఆలకించుచు ఉన్నారు, నీ సన్నిధిలో మోకరించి ప్రణమిల్లి, అయ్యా నీ సన్నిధిలో, అయ్యా నీ తట్టు మా చేతులు ఎత్తుచున్నామయ్యా, రెండు చేతులు పైకెత్తి యేసయ్యా సహాయము చేయమయ్యా. లైవ్ ద్వారా ఎంతమంది ప్రజలు ఆయా దేశాల్లో, రాష్ట్రాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో, గృహాల్లో ఉండి ఈ లైవ్ ద్వారా వాక్యం ఉంటూ ఉన్నారు. పూజనీయుడు ఎస్ఐఆర్ టీవీ కార్యక్రమం ద్వారా ఎంతమంది ప్రజలు ఈ రోజున ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. వచ్చిన వేలాది మంది ప్రజలు ఈ రోజున నీ పాదాల చెంత నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుకుంటూ ఉన్నారు. వారికున్న కొరతలు తీర్చబడినుగాక, రోగము నుండి విడుదల కలుగునుగాక, వారి కుటుంబాల్లో భద్రత కలుగునుగాక, క్షేమము కలుగునుగాక. ఈ మా శాశ్వత జీవితాలు ప్రాణమున్నంత వరకు, మరణము వరకు నమ్మకముగా నీలో జీవించినాయన. అతి త్వరగా రాబోయే రాకడిపై సిద్ధపరచండి ప్రభువా. ఏ ఇంటిలో అప్పులున్నాయో అప్పుల నుండి విడుదల కలుగునుగాక, రోగములున్నాయో విడుదల కలుగునుగాక, ఏ కుటుంబంలో కలతలున్నాయో విడుదల కలుగునుగాక. వివాహం కానీ యవన బిడ్డలకు చక్కటి శుభకార్యాలు జరిగించమయ్యా. వివాహం ఎన్నో సంవత్సరాలైనా ఇంకా బిడ్డలు లేక ఎంతమంది బిడ్డలు కుమిలిపోతూ ఉన్నారు. నాన్న అమ్మ అని పిలిపించుకోవాలని ఆశతో ఎంతమంది బిడ్డలు ఆశపడుతున్నారు. బిడ్డలు నీవిచ్చే బహుమానము తండ్రి,
గర్భములో ఉన్న ప్రతి దోషము యేసు రక్తములు కడగబడి మూయబడిన గర్భములు తెరవబడి యేసు నామములు చక్కటి కుమారుని పొందుకొందురుగాక, మంచి కుమార్తెను పొందుకొందురుగాక. నాయన ఇంకెవరైతే లోకములో పాపములు చెడుతనములు నైనా దుష్టత్వములు కుటుంబాల్లో నెమ్మది లేని స్థితిలో భార్య భర్తలు విడిపోయి ఎన్నో సాతానుడు దుష్టుడు కలపలు రేపి ఎన్ని కుటుంబాలు అయితే విడిపోయి ఉన్నాయో మరలా కుటుంబాలు కలపబడునుగాక, కట్టబడునుగాక, పశ్చాత్తాపపడునుగాక, నీ నామం మహిమపరచబడునుగాక. అప్పుల ఊబులు కొడుకుపోయిన వారిని అప్పుల ఊబిలో నుండి లేవనెత్తి నువ్వు త్వరగా రాబోతున్నా నీరాకడక, ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో వారందరికీ రక్షణ భాగ్యమును దయచేయండి. నీరాకడకై సిద్ధపరచు, నీ రాజ్యముకై బిడ్డలను ఆయత్తపరచుమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కుటుంబంలో ఎంతగానో మాకు ఆర్థిక ఇబ్బందులు, ఎంతగానో మానసికంగా శారీరకంగా చాలా ఒత్తిడికి గురై చాలా ఇబ్బందుల్లో నేను ఇక్కడికి వచ్చానండి. అయితే నా ఒక చిన్న జీతంతోనే నేను కుటుంబాన్ని ఎంతగానో పోషించుకుంటూ వస్తున్నానండి. ఈ ఆలయంలోకి వచ్చాక నేను నా భర్తని చదివించడానికి, నా బిడ్డలిద్దరిని చదివించడానికి ప్రభు ఎంతగానో మమ్మల్ని ముందుకు నడిపించాడండి. ఎందుకంటే ఈ ఆలయంలో ఇది పరలోక గవినండి. మీ ఎవరొచ్చినా నిజంగా ఇక్కడ ఆశీర్వదించబడతారు. ఆ ఆశీర్వాదాలు మనం కోసుకుంటూ వెళ్ళాలండి అంతే. అంత కన్నీళ్లతో ఇక్కడ విత్తిన వాళ్ళు ఎవ్వరు నాకు తెలిసి, నా జీవితానుభవం ఇది. నేను 40,000 రూపాయలు జీతగత్తునైనా మా వారు 60,000 సంపాదించినా మాకు ఎప్పుడు అంత తృప్తి లేదండి. కానీ నా ఒక్క జీతంతో దేవుడు 2 సంవత్సరాల నుంచి దేవుడు ఎంతగానో చప్పట్లు కొట్టి దేవుడిని పిల్లలిద్దరిని ఒక్క రూపాయి అప్పు లేకుండా ఇప్పటి వరకు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. ప్రభు ఎంతగానో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారండి. ఎందుకంటే దేవుని సన్నిధానానికి ఇచ్చిన దశం భాగము కానీ మన ఆస్తిలో భాగములు కానీ దేవునికి ఇస్తే దేవుడు ఎప్పుడు మనల్ని అన్యాయస్తుడు కాదండి. నా దేవుడు గొప్ప దేవుడు. అయ్యగారు మా కోసం ఎంతగానో మరి వేకువజామును ప్రార్థనలోను, మాకు ఎంతగానో ఇక్కడికి వచ్చాక ఆత్మీయ స్థితిలో దిగజారిపోయిన మమ్మలను ఎంతగానో వేకువజామును ప్రార్థన, మధ్యాహ్న ప్రార్థన, కుటుంబ ప్రార్థన అన్ని నేర్చుకున్నామండి. ఎంతగానో కట్టబడిందండి నిజంగా నా బిడ్డలు, నా భర్త అటువంటి గొప్ప కృప ప్రభు ఈ సన్నిధానంలో మాకు దయచేసినందుకు దేవాదేవునికి ఎంతగానో వందనాలండి. మీ ప్రార్థన అవసరతలు మరియు విశ్వాసం ద్వారా దేవునిచే నడిపించబడుతున్న ఈ సువార్త పరిచర్య కొరకు కానుకలు పంపగొరిన ఎడల మా చిరునామా పాస్టర్ జి శాంసన్ రాజు గారు ఏసై ఆశీర్వాద ప్రార్థనా మందిరం, మోరంపూడి, శ్రీలక్ష్మీ నగర్, హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా, రాజమండ్రి, ఈస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్స్ 9676475226 అండ్ 9704023599. See you next week in the same channel to the same time. Praise the Lord.